ఏపీలో ఐటీ సోదాల సందడి సద్దుమనగక ముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నై నుంచి వచ్చిన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 2 రోజుల క్రితం హైదరాబాద్తో పాటు ఏపీలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో జరిపిన సోదాలలో ఒకే చిరునామాపై 100కు పైగా కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు అందుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమ లావాదేవీల నియంత్రణ చట్టం కింద కోట్ల రూపాయల బ్యాంకు రుణాలకు చెందిన పత్రాలను, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, పలు అగ్రిమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సిబిఐ మాజీ అధినేత విజయరావు కుమారుడు కె శ్రీనివాస్ కళ్యాణరావుపై గతంలో సిబిఐ కేసు నమోదు చేసింది. తప్పుడు సమాచారం, నకిలీ ధృవపత్రాలతో శ్రీనివాస్ బ్యాంకులను 300 కోట్లకు మేర మోసగించినట్లు 2016లో సిబిఐ కేసు నమోదు చేసింది. సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లోనూ శ్రీనివాస్ డైరెక్టర్గా ఉన్నారని కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు అప్పట్లో శ్రీనివాస్ కార్యాలయాలు, ఆయన నివాసంలో జరిపిన సోదాలలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో సుజనా చౌదరి సంస్థలతో శ్రీనివాస్ ప్రమేయానికి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. 100 కోట్ల రూపాయల వ్యవహారం కావడంతో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా చెన్నై బృందం నిర్వహించిన తనిఖీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఈడీ హైదరాబాద్ జోన్ విభాగం వెల్లడించింది. మరోవైపు శ్రీనివాస్ సంస్థలతో తమకు లావాదేవీలు ఉన్నందున ఆ వివరాలు తెలుసుకునేందుకే ఈడీ అధికారులు వచ్చారని, తమ కంపెనీలపై ఎలాంటి దాడులు జరగలేదని సుజనా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు పరిష్కరించాలంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభుత్వం అవినీతి, భూతోపిడి పెచ్చుమీరి పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, దగ్గుపాటి పూరందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా 19వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించి 24వ తారీఖు ఈ రోజున ఈ ముగింపు సందర్భంగా ఇక్కడికి ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి మాట. ఏ రాష్ట్రానికి ఉన్న గృహ నిర్మాణం మీరు చూసుకోండి, లెక్కలు తీసుకోండి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి 3 లక్షల కన్నా కూడా ఎక్కువ మించకుండా ఇచ్చినటువంటి గృహాలు, ఒక ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే 4,70,000 గృహాలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి మాట. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులే స్వచ్ఛంద గ్రీన్ అంబాసిడర్లు అని మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు సచివాలయంలో మంత్రి కిడారి శ్రావణ్ కుమార్కు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రులతోనూ బంధువులతోనూ మొక్కలు నాటే విధంగా చైతన్యం తీసుకురావాలని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ఉపయోగాలపై వెస్ట్ బెర్రీ విద్యార్థులకు అవగాహన కలిగి ఉండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు, డైరెక్టర్ మహేష్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ అనంతాద్రి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా 22 మరియు 11వ వార్డులలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. రానున్న ఎన్నికల్లో మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భరత్ చందర్ రెడ్డి, మాలగొండ్ల వెంకన్న మరియు మహాకూటమి కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామినః అర్చన పూజా కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః. సార్ కొంచెం భజనంగి కొంచెం బ్యాక్. Thank you.
చింది సోనియా గాంధీ గారు కాబట్టి తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పేసి తెలంగాణలో విషయంలో 6 లక్షల రూపాయలు మేనిఫెస్టోలో 6 లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇళ్లకు, దానితోని పాటు 2 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి, 25 కిలోల సన్నబియ్యం, 8 గ్యాస్ సిలిండర్స్, ఇంటికి ఇద్దరికి పెన్షను, దానితోని పాటు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ, విద్యార్థులకు 3,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద, అలాగనే అమ్మాయిలకు 8 నుంచి 9 క్లాస్ చదువుకునే అమ్మాయిలకు సైకిల్ ఫ్రీ, రైతులకు రుణమాఫీ కాకుండా గిట్టుబాటు ధరలు కూడా ప్రతి కింటా మీద గిట్టుబాటు ధర ఉన్న తర్వాత కింటా మీద 7,000 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు కూడా ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. మేము కాదు, నా పీసీసీ ప్రెసిడెంట్ కాదు. ఖమ్మం జిల్లాలో మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో నామ నాగేశ్వరరావు గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థి గెలుపుకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా కట్టుబడిగా ఉంటూ కూటమి పార్టీస్ సిపిఐ, టిడిపి, అదేవిధంగా టీజేఎస్ వీళ్ళందరూ కలిసికట్టుగా ఒకటే లక్ష్యంతో పరిపాలన ప్రభుత్వం చేసిన అవకతవకల్ని అరికట్టేదానికి, ప్రజల్లో ఉన్న మహా అసంతృప్తిని సత్తెనపల్లి పట్టణ రహదారి భద్రతా నియమాలను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను అరికట్టేందుకు సహకరించాలని పట్టణ రూరల్ సిఐలు శరత్ బాబు, వీరయ్య చౌదరిలు పేర్కొన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో న్యాయవాదులతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతపై బాధ్యత గల ప్రతి పౌరుడు అవగాహనతో మెలగాలని, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధారణతో ప్రమాదం జరిగినా క్షేమంగా బయటపడచ్చునని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ వారు రూపొందించిన రోడ్డు భద్రతా యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడపమంటూ ప్రతిజ్ఞ చేపించారు. అనంతరం న్యాయవాదులతో కలిసి హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై పట్టణ ప్రధాన వీధుల్లో ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ ఎస్ఐలు అశోక్, నజీర్ బేగ్, స్థానిక న్యాయవాదులు, స్టేషన్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయను, నేను మద్యం సేవించి డ్రైవింగ్ చేయను, వేగంగా నడపను, నేను సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణం చేయను, నేను ఓవర్ టేక్ చేయను, నేను ట్రిపుల్ డ్రైవింగ్ చేయను, నేను లైసెన్స్ లేని వారికి మైనర్లకు నా వాహనాన్ని ఇవ్వను. ఈ ప్రమాణం తీసుకుని ఉక్కివాత పడ్డ వారి క్లబ్ లో నేను చేరను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపాలోకి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య, వైకాపా ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న ఆదరణ. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులే గ్రీన్ అంబాసిడర్లు, సచివాలయంలో మంత్రిని కలిసిన పలువురు విద్యార్థులు.